తెలుగు చలన చిత్ర నటుడు సునీల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆయన కుటుంబ సభ్యులు గచ్చిబౌలులోని ఏఐజీ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం సునీల్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు సునీల్ హాస్పిటల్లో ఏ విషయమై జాయిన్ అయ్యారు అన్నది కుటుంబ సభ్యులు గాని ఆసుపత్రి వర్గాలు గాని వెల్లడించలేదు అయితే సునీల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సునీల్ మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రారంభమై తర్వాత హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ప్రస్తుతం సునీల్ హీరోగా అవకాశాలు తగ్గడంతో మళ్లీ సినిమాలో కమిడియన్ గా నటిస్తున్న విషయం తెలిసింది తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురం సినిమాలో నటించారు సునీల్ తాజాగా నటించిన రవితేజ రాజా సినిమా రేపు విడుదలకు సిద్ధంగా ఉంది సునీల్ పర్యవేక్షించిన డాక్టర్స్ ఆయనకు యాంటీబయాటిక్ మాత్రలు ఎక్కువగా వేసుకోవడం వలన ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ వచ్చినట్లు గుర్తించారు దీంతో సునీల్ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది అయితే రాత్రి నుంచి వైద్యం అందించడంతో సునీల్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని ప్రమాదం ఏమీ లేనట్లుగా తెలుస్తోంది గత ఆదివారం నాడు జరిగిన డిస్కో రాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన సునీల్ తన ప్రసంగంతో ఆకట్టుకున్న విషయం మనకు తెలిసిందే అయితే ఆసుపత్రిలో చేరిన వార్తలపై సునీల్ స్పందించారు సైనస్ మరియు ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రికి వచ్చానని వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆసుపత్రిలో చేరానని స్పష్టం చేశారు సునీల్ మరి చూశారు కదా ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన మీడియా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ అండ్